కాశ్మీరుడు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని క్షత్రియులు ముందుకు వెళ్లాలని మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఆల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ 13వ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చింతలపల్లి మూర్తిరాజు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు కృషి చేస్తున్నామని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామర కృష్ణరాజు అన్నారు. We want more of our Kshatriyas to be in the All India services, in the IAS, in the IPS, in the IFS, Central Services, Defence Services. We want more and more people to be in the armed forces. More than 50 corporations for every community. Well, I don't have nothing to say on that, but the fact remains, then why should we be dependent on the government? Why should we always looking for the government to help us? నేను సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం. మొన్న మళ్ళీ ఆయన పుట్టినరోజు నాడు నేను ఆ సందర్భంగా లోక్సభలో చర్చకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు లోక్సభ కమిటీస్ అన్ని కూడా మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతున్నాయి, రేపు నెక్స్ట్ వీక్ లో ఫైనలైజ్ అవుతాయి. ఆ విగ్రహాలకు కూడా ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి స్పీకర్ గారు రిఫర్ చేయడం జరిగింది. అన్ని పార్టీల ముఖ్య నాయకులు అందరూ కూడా లోక్సభలో నాకు కూడా పర్సనల్ గా చాలా క్లోజ్ అయ్యారు. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి. ముఖ్యంగా మన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కనీసం ఒక 40 మంది పైగా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకుని స్పీకర్ గారు కూడా పోరాట